హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. మరో కొత్త రోజు అండ్ కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. నిన్న నైట్ చీకటి అయిందని చెప్పేసి ఇల్లు చూపించలేదు. సో మేము నిన్న నైట్ ఏదైతే బావ వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఇల్లు ఉందో అది ఇదే ఇక్కడనే స్టే చేసినాము. సో ఈరోజు నైట్ కూడా ఇక్కడనే స్టే అయిపోతున్నాము. అండ్ ఈరోజు ప్లాన్ ఏంటంటే నాకు ఎప్పటి నుంచో ఇషా ఫౌండేషన్ విజిట్ చేయాలని ఉంది. సో అది ఈరోజు జరగబోతుంది. ఈరోజు మనం ఇషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాం. అంటే అదే ఇషా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అండ్ ఇషా యోగా సెంటర్కి ఇవన్నిటికి వెళ్ళబోతున్నాము. ఈ ప్లేస్ నుంచి కోయంబత్తూర్ నుంచి మనకి అరౌండ్ సమ్ 30-40 kilometers ఉంది, 1 hour డిస్టెన్స్ ఉంది. అంటే 1 hour జర్నీ ఉంది ట్రావెలింగ్. అందరూ పొద్దున్న లేస్తే కోడి కూతలు ఇవి వింటారు కదా, కుక్కల సప్పుళ్ళు. ఇక్కడ మాత్రము అంటే మేము ఏదైతే ప్లేస్లో స్టే చేసినామో ఇక్కడ మాత్రం పొద్దు పొద్దున నేను పీకాక్ అరుపులతో అంటే పీకాక్ శబ్దాలతో లేచిన. అసలు ఎన్ని పీకాక్స్ ఉన్నాయంటే అన్ని పీకాక్స్ ఉన్నాయి సరౌండింగ్లో. పొద్దున్న లేచి నేను సాయన్ లేచి అంటే లేవడం లేవడమే వాటి అరుపులతో లేచినాం కదా. సో వాటిని చూడడానికి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాము. కొన్ని మంచి మంచి పీకాక్ని క్యాప్చర్ చేయడానికి షార్ట్స్ కూడా తీసిన, అవి ఈ వీడియోలో స్టార్టింగ్ పెడతాను నేను, చూడండి. అండ్ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మనం ఇషా ఫౌండేషన్కి అయితే తెలుపుదాం పదండి. ఇంట్లో నుండి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కరెక్ట్గా 971 kilometers వచ్చినాము. మనం ఇంట్లో నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇది 3rd పెట్రోల్ స్టాప్. సో బావ కొట్టించేస్తుండు, బావ దాంట్లో అయిపోయిందంట. అది ఆటో గేర్, అందుకే కొంచెం ఎక్కువ అవుతుంది పెట్రోల్. నాది యావరేజ్గా అంటే ఓవరాల్గా ఒక 19 kilometers అయితే ఇస్తుంది యావరేజ్. సో ఇంకా 175 kilometers చూపిస్తుంది. కానీ నేను కూడా ఇంకా బావ కొట్టించినప్పుడే కొట్టించేస్తున్నాను. మళ్ళీ సపరేట్గా నా కోసం ఆగాలి, బావ కోసం ఆగాలి అంటే టైం వేస్ట్ అవుతుంది. తెలుగు అర్థమవుతుందా? తెలుగు 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 అర్థం, తమిళ్, ఓన్లీ తమిళ్. వాళ్ళకి నేను చెప్పేది అర్థం కాదు, నాకు వాళ్ళు చెప్పేది అర్థం కాదు. ఎట్లా అట్లా మేనేజ్ చేస్తున్నాం అంటే బావకు వచ్చి తమిళ్, సో బావతో ఉన్నా కాబట్టి మేనేజ్ అయిపోతుంది. ఆగినాం కాబట్టి నేను కూడా ట్యాంక్ ఫిల్ చేపించేస్తున్నా. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ ఎంత ఉంది? 90 101.29. ఓకే. దూరంలో ఎత్తైన కొండలు, ఆ కొండల్ని మబ్బులు తాకుతుంటే చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది కదా, మైండ్ బ్లోయింగ్ ఉంది వ్యూ. ఇయర్స్ నుంచి నాకు ఇక్కడికి రావాలని ఉండే, ఈరోజు వచ్చిన ఈ ఎక్స్పీరియన్స్ అసలు ఎప్పటికీ మర్చిపోలేను. చాలా బాగుంది. వచ్చేటప్పుడు ఫుల్ వర్షంలో వచ్చినాము. కరెక్ట్ ఇక్కడికి వచ్చి ఒక 5-10 minutes వర్షం ఆగిపోయి మొత్తం ఎండ కొడుతుంది. అయితే ఇక్కడ డ్రోన్ షాట్ చేయడం అలవ లేదంట, పర్మిషన్ తీసుకోవాలంట. కాకపోతే నాకైతే కొన్ని డ్రోన్ షాట్స్ దొరికినాయి మంచివి, మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నా. చుట్టూ సరౌండింగ్స్ ఉన్న కొండలు, ఆ మబ్బులు చాలా బాగుంది. నేచర్కి చాలా దగ్గరగా ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. పదండి ఇక్కడ నుంచి మనము ఇషా యోగా సెంటర్కి వెళ్దాము. అక్కడ కూడా అక్కడ కెమెరాస్ అలౌ లేదంట, ఏదన్నా ఇక్కడనే తీసుకోవాలి. సో అక్కడ ఏదైనా ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా షూట్ చేయడానికి ట్రై చేస్తా, లేదంటే ఇంతే. సో అక్కడికి వెళ్ళిపోయి నాకు అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది ఆ యోగా సెంటర్ నదంతా. అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. ఈ కనిపించే చెట్లన్నీ బీటల్ నట్ ట్రీస్, అంటే మనం తెలుగులో వక్కలు అంటాం కదా ఆ చెట్లు అనమాట. ఇక్కడ సరౌండింగ్స్ మొత్తం ఎక్కువ మటుకు ఇవే చెట్లు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా.
ఈ వీడియో నేను తర్వాత రికార్డ్ చేస్తున్నా, ఎందుకంటే మేము ఈషా ఫౌండేషన్లోకి వెళ్లే ముందు ఫుల్ వర్షం ఉండే, అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ అంటే లైక్ మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఇలాంటివి ఏవి కూడా అలౌడ్ లేకుండే. ఇక్కడ లాకర్స్ ప్రొవైడ్ చేస్తారు, కాకపోతే మేమేం చేసినామంటే మా దగ్గర ఉన్న గ్యాజెట్స్ అన్నీ కూడా అంటే ఫోన్స్ కెమెరాస్ అన్నీ కూడా కార్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఈషా ఫౌండేషన్ లోపలికి వెళ్ళినాము. లోపలికి వెళ్ళాక నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినో అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ మనకి మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళంగానే స్లిప్పర్స్ కానీ షూస్ కానీ ఏవైనా వాళ్ళు అక్కడ బ్యాగ్స్ ఇచ్చి కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకుని కొంచెం ముందరికి వెళ్ళాక మనకి పెద్ద గుండం కనిపిస్తుంది అన్నమాట. ఆ గుండంలో ఒక పక్క నుంచి వాటర్ పైనుంచి కిందకి పడుతుంటుంది, అండ్ గుండంలో మూడు లింగాలు కూడా ఉంటాయి. సో ఇన్ కేస్ మీకు అందులో గుండం లోపలికి వెళ్ళి స్నానం చేయాలని ఉంటే కనుక మీరు అక్కడ వాళ్ళు క్లాత్స్ ప్రొవైడ్ చేస్తారు, అంటే ఈషా ఫౌండేషన్ వాళ్ళు మీకు కొంచెం అమౌంట్ తీసుకొని క్లోత్స్ ఇస్తారు. ఆ క్లోత్స్ వేసుకొని మీరు గుండం లోపలికి దిగి ఆ మూడు లింగాల దగ్గర ప్రదక్షిణాలు చేసుకొని మీరు మొక్కుకొని బయటికి రావచ్చు. కాకపోతే మేము అది చేయలేదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాత్రం వస్తూ ఉంటారని నేను అది చేయలేదు. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ లోపలికి వెళ్తుంటే మనకి పెద్దగా నంది విగ్రహం ఎదురవుతుంది. ఆ నంది విగ్రహం ఎదురుగా ఒక చెట్టుకి మంచిగా అన్ని తాయెత్తుల్లాగా అన్ని కట్టి బాగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపించింది లోపల ఎక్స్పీరియన్స్. అండ్ అది దాటుకొని కొంచెం ముందరికి వెళ్తే ఒక రూమ్లో త్రిశూలం ఉంటుంది, చాలామంది దేవుళ్ళు కనిపిస్తుంటారు అన్నమాట. అండ్ ఇదంతా చూసుకొని లోపలికి వెళ్ళాక ఒక దగ్గర మీకు ఒక 15 to 20 minutes ఆపుతారు మిమ్మల్ని. ఆపి ఆ తర్వాత మీకు ధ్యానలింగం ఎక్కడైతే ఉందో అంటే ఆ గోపురంలోకి పంపిస్తారు అన్నమాట. ఇల్లులా ఒక గోపురం ఉంటుంది, ఆ గోపురంలోకి పంపిస్తారు. పంపించే ముందు మీకు ఒక ప్రాసెస్ చెప్తారు అన్నమాట లోపలికి వెళ్ళాక ఏం చేయాలో. సో ఏం చెప్తారు అంటే మీరు ఒక 2 minutes లింగం అట్లా స్టేర్ చేసినాక లోపలికి వెళ్ళి ఒక 10 to 15 minutes ధ్యానంలోకి వెళ్ళాలి. ఎట్లా అంటే నార్మల్గా మీరు ఏదైతే ధ్యానం పొజిషన్లో ఉంటారో ఆ ధ్యానం పొజిషన్లోకి వెళ్ళి మీరు చేతులు పెట్టుకొని ఓపెన్ హ్యాండ్స్తోని ఒక 15 to 20 minutes ధ్యానం చేసుకోనికి మీకు ఛాన్స్ ఇస్తారనమాట. బాగా అనిపించింది లోపల ఆర్కిటెక్చర్ కానీ అంటే ఈషా ఫౌండేషన్ని ఏదైతే విధంగా బిల్డ్ చేసిర్రో అదంతా చూడడానికి చాలా బాగా అనిపించింది నాకైతే. ఈసారి మీరు కూడా ఎప్పుడన్నా కోయంబత్తూరు సైడ్ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ప్లేస్ని. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించిందో ఇన్ కేస్ మీలో ఎవరన్నా వెళ్ళుంటే ఈషా ఫౌండేషన్కి మీకు ఎట్లా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ వచ్చేదారిలో మాకు ఒక శివుడిది గుడి కనిపిస్తే అక్కడ అభిషేకం అవుతుందని చెప్పేసి అక్కడనే ఉండిపోయినాము. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు సీ యూ, బై బై, టేక్ కేర్.